శివలాల్ గారు కార్ డ్రైవింగ్ కూడా అలవూకగా ఆయనే ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనే ఇంటికి వస్తారు, ఆయనే బయటకు వెళ్తారు. వికారాబాద్ ఆయన రిసార్ట్ ఉంది, అక్కడ కూడా ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు అంటే నేను నమ్మలేకపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలుకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కార్ డ్రైవింగ్ చేయడానికి ఆ కార్ని ఏ విధంగా మోడిఫై చేయించారు, అండ్ ఆయనకి అసలు ఇంత సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది, లైఫ్లో ఇదన్నీ ఛేదించి బయటపడటానికి ఆయనకు మెయిన్ ఉన్న బ్యాక్ సపోర్ట్ ఎవరు, ఆయన మాటలు అని తెలుసుకుందాం. సో ఒకసారి కనపడుతున్నారు శివలాల్ గారు, అక్కడే ఉన్నారు. శివలాల్ గారు భార్య, శివలాల్ గారి అబ్బాయి. శివలాల్ గారు ఒకసారి మీరు నిలబడతారా? ఎస్, సూపర్. సో శివలాల్ గారు ఇక్కడ ఉన్నారన్నమాట. నిజంగా ఇతను చూసిన తర్వాత అనిపించింది లైఫ్లో మనం నథింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి ఈ హైట్తో పుట్టడం పెద్ద సమస్య అనుకుంటారు చాలామంది, అండ్ లోకం మొత్తం కూడా వీళ్ళని ఏం చేస్తుందంటే ఎక్కిరించినప్పటికి కూడా అలాంటి లోకాన్ని జయించి లైఫ్లో ఎలా బాగుపడచ్చు, లైఫ్ని ఎలా ఛేదించి మనం ముందుకెళ్ళొచ్చు, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది దిస్ ఈజ్ ద మ్యాన్ సూపర్ స్టైలిష్ అండ్ వండర్ఫుల్ హార్ట్. సో శివలాల్ గారు నిజంగా చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని చూసినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళని లోకం ఎంతోమంది విమర్శలు చేసి మాట్లాడటం బయట చూస్తూనే ఉంటాం. చాలా మందిని చేస్తారు అట్లా, ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఏమంటుంటారు మిమ్మల్ని అంటే అదే పుట్టివడని, మీరేం చేత కనపనామని అట్లా చాలా విధాలుగా నెగిటివ్ థాట్స్ గానీ నిరాశ్రంగా అట్లా చాలా మంది. సో ఏం చేతగానవుడు అని పొట్టేవాడు అని తిట్టే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్తున్నాను. ఆయన ఎవరైతే తిట్టారో ఆయన ఒకసారి లైఫ్ స్టైల్ చూడండి ఇక్కడ. సో ఇది శివలాల్ గారి ఇల్లు. ఎస్, ఇది ఆయన కష్టాజీతో. ఆయన తిట్టిన వాళ్ళు ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ కూడా చూడాలి కాబట్టి మనం ఒక అడుగు ముందుకేసి ఆయన లైఫ్ స్టైల్ ఏంటో చూపించడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక్కసారి ఆయన ఇంట్లోని అసలుకి ఇదంతా ఆయన కష్టాజీతం అన్నారు కాబట్టి ప్రతి చోట కష్టం కనపడుతుంది. శివలాల్ గారు అసలు రాగానే రన్ లైక్ హార్స్, ఒక మనిషి ఒక గుర్రం లాగా ఉండాలి అని ఒక కొటేషన్ తో ఇక్కడ అసలు ఏంటి ఇది? అశ్వత్థామ అండి ఇది. యా, సెవెన్ హార్సెస్. యా, అంటే మనిషి గుర్రం లాగా ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి అంతే గోల్ కోసం. ఆ ఉద్దేశం కోసం నేను దీన్ని చేసిందండి. యా, చాలా మంది పెడతారు వాస్తు ప్రకారం పెట్టకూడదు అని, కానీ ఇది వాస్తు ప్లస్ నా పాజిటివ్ థాట్ గురించి పెట్టింది ఇది. నేను ఎప్పుడు అంటే గుర్రం ఎక్కడ కూడా అలసిపోదు, ఎప్పటికి కూడా ఎంత అయినా కానీ ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. ఆ విధంగా కూడా నా గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను చేయాలనే ఉద్దేశంతో, ఎప్పుడు నాకు మైండ్లో గుర్తు రావాలనే ఉద్దేశంతో ఎవరికైనా వచ్చేటప్పుడు కూడా ఎదురుగా కనిపిస్తే పెట్టుకున్నాను. నేనంటే చాలా మంది ఇంటికి వెళ్ళాను ఇంటర్వ్యూస్కి, బట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది నాకు. డిజైన్ కూడా నా ఓన్ డిజైన్ అండి ఇల్లు మొత్తం. ఇది నా డ్రీమ్ హౌస్, నా ఇంటీరియర్ నా అంతా నా ఓన్గా డిజైన్ చేసుకున్నది. సో మనిషి ఇలా పుట్టినప్పటికి కూడా ఎంతోమంది ఎక్కిరించినప్పటికి కూడా లైఫ్ని మీరు నిజంగా సాధించారు, విజయాన్ని దాటి పక్కకొచ్చారని చెప్పుకోవచ్చు చూసిన తర్వాత. చెప్పుకోవచ్చు, 100% చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే నన్ను ఎవరన్నా పాయింట్ అవుట్ చేసి ఇది చేయలేరు అంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా, దానికి ఎంత కష్టమైనా సరే భరించి చేస్తా. అట్లా సో ఒకసారి అదే విధంగా నేర్చుకున్నది. కార్ డ్రైవింగ్ ఎందుకు అంత కసిగా నేర్చుకున్నారు? కసిగా ఎందుకు నేర్చుకున్నాను అంటే చాలా మంది ఏమన్నారంటే చాలా విధ ప్రయత్నం చేసి అందరు టూ వీలర్ నేర్చుకుంటున్నారు యాక్టివ్ అని. కార్ ఎందుకు నేర్చు అంటే చాలా మంది పొట్టిగా ఉండవు, నీకు హైట్ సరిపోదు, నీకు కనిపించదు, ముంగడు అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే. నేను దీని గురించి 6 నెలలు రీఛార్జ్ చేస్తే ఒక ఆయన బెంగళూరులో ఉండే దీన్ని మాడిఫై చేస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా చేయొచ్చు చెప్తే మళ్ళీ ఆయన ద్వారా హైదరాబాద్లో ఒక ఆయన జానీ అన్నాడు, ఆయన ఓన్లీ ఐంటి క్యాప్కే మాడిఫై చేస్తాడు పర్టికులర్ ఆటో నగర్లో ఉంటాడు, తన ద్వారా చూసి నువ్వు చేయొచ్చు నేను నీకు చెప్పిస్తే ట్రైనింగ్ ఇస్తాను చెప్పి 6 నెలలు కష్టపడి నేర్చుకొని నేను బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళందరికీ నేను చూపిస్తాను. నేను కూడా నేర్చా ఇప్పుడు చాలా వ్యక్తి అంటే నార్మల్ వ్యక్తి కూడా నేర్చుకోవడానికి భయపడతారు, ఏడా కూర్చుతాము ఏడా ఏం చేస్తాం
చేస్తామో నేర్చుకుంటే ఏమవుతుందని నేను అవన్నీ భరించలేను. అవన్నీ ఏం లేరే, చేస్తే దుంకితే మొత్తం దుంకాలంతే, ఏదో స్టైల్ తీసే కోసం కాదు అట్లా. ఎందుకంటే ఇంకొక ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడికైనా నా భార్య కూడా డ్రీమ్ ఉంటుంది అందరి మొగ్గుల లెక్క బయట తీసుకుపోవాలి, ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి. లేకుంటే మీరు జనరల్గా టూ వీలర్ మీద లేకుంటే ఆటో అయినా, ఇప్పుడు ఇక్కడికైతే ఆటోస్ దొరికాయి. ఇప్పుడు మాకు మాకు వచ్చే జీతంలోనే సగం ట్రావెలింగ్ వెళ్ళిపోతుంది, అందుకని ఇట్లా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆలోచించి. నిజంగానే చాలా మందికి ముందు ఫ్రంట్ కనపడాలంటే కూడా హైట్ సరిపోదు. నిజంగా మీకు ఎలా కనపడుతుంది అది? సీట్ ని సీట్ ని అంటే నేను కార్ నడిపేది ఆటోమేటిక్, మామూలుగా అంటే గేర్ కార్ అంటే మేము నడపలేము ఆటోమేటిక్. ఇప్పుడు జనరల్ గా 90% అందరూ మామూలు వ్యక్తులు కూడా ఆటోమేటిక్. బ్రేక్ కూడా చేయించా? బ్రేక్ ఎక్సలేటర్ అన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను కార్ నేను. సూపర్ సూపర్ విమల్, చూస్తుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉందండి. సో ఇట్స్ వెరీ హార్ట్. ఎందుకంటే మామూలుగా ఏంటంటే వికలాంగులకి ఓన్లీ గవర్నమెంట్ తలరాత్రి మార్చింది, వికలాంగులు దివ్యాంగులు చేసింది, కానీ మా తలరాత్రి మార్చలేదు. మా తలరాత్రి నా తలరాత్రి నేనే మార్చుకోవాలని మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు చాలా మందికి. 100% చెప్పుకోవచ్చు. ఇంకోటి చెప్పన్న, నేను తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి. 2004 నా డిగ్రీ అయింది, మరుగు జిల్లాలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి, రికార్డు కూడా దగ్గర ఉంది. సో అమ్మ మీరు చూడగానే ఇష్టపడ్డారా? ఇన్ని అవును, నేను నన్ను మెచ్చి చేసుకున్న వాళ్ళనే చేసుకుంటా అన్న పట్టుదలతో ఉన్నాను. శివలాల్ గారు కూడా మాది తనది ఒకటే కరీంనగర్లో మెట్ పెళ్ళి, నన్ను మెచ్చుకున్న వాళ్ళనే చేసుకుని నేను ఎంత కష్టమైంది ఇచ్చేస్తా అని చెప్తే, సరేలే అమ్మ నీ అదృష్టం ఎట్లుందో అని అమ్మ అంటుండే. సరేలే ఇక మెట్ పెళ్ళిలో ఒకసారి ఈయన వచ్చిండు, వచ్చి చూసి సరే అని చెప్పేసి నేను అక్కడ ఉంటానని తనకు తెలియదు, తను అక్కడ ఉంటాడని నాకు తెలియదు. సో మనుషులకి మనసు ఉంటే చాలు, వీళ్ళిద్దరు జంటను చూస్తే తెలుస్తుంది. నిజంగా మీ ఇద్దరిని చూసిన తర్వాత అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నిజంగా ఎన్ని ఇంటర్వ్యూ చేశాను నేను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది మీలాంటి వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ లోకాన్ని లోకంలో ఎంతోమంది హేళనగా మాట్లాడే ఎదవలకు కూడా మంచి సమాధానం అవుతుంది మీలాంటి వాళ్ళ ఒక హోమ్ టూర్. అవును, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా చెప్పగలుగుతారు. అప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎట్లుంటారు, హైట్ పర్సనాలిటీ మనసు ఏం చూడారు, హైట్ పర్సెంట్ ఉన్నంత మాత్రాన వాళ్ళ మనసు మంచిగా లేకుంటే అది మనస్తత్వం అయితే కాదు కదా, అవునా కదా? మరి ఎవరికైనా అది మనసు ఉండాలి అంతే, పర్సనాలిటీలో హైట్ కొంతమంది నల్లగా ఉందని చెప్పి అబ్బాయిలు కూడా అమ్మాయిలను రిజెక్ట్ చేస్తారు. కలర్తో ఏమున్నది, ఇప్పుడు చేసుకున్న తర్వాత వాళ్ళు నల్లగా అయితే ఏం చేస్తే విడిచిపెడతారా, వదిలి పెడతారా? సో మీ కష్టం సింపుల్ డైలాగ్ ఎంత పాటు మనకున్న చేతి 5000 కరెక్ట్ లేవు, ఈ 5000 మనం పోసి చూస్తున్నప్పుడు మనం మనసులో ఎందుకు చూడకూడదు? మరి అవి నా బాబు అండి. థర్డ్కి వెళ్తున్నావా? సో మీ డాడీని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నీకు మంచి ఇన్స్పిరేషన్ అనిపిస్తుందా? నేను ఇప్పుడు శివలాల్ గారితో ఒక రైడ్ కి వెళ్తున్నాను అనమాట. సో డ్రైవింగ్ ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం. నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు, బట్ శివలాల్ గారు అసలు ఈ కాదు శాండ్రో దీన్ని డ్రైవ్ చేస్తున్నారని నేను నమ్మలేకపోయాను. సడన్ గా చూసి షాక్ అయిపోయా. బట్ ఈ హైట్ అనేది అసలు దేనికి కూడా మ్యాచ్ ఉండదు అండి లైఫ్ లో. సాధించాలి అంటే కసి ఉంటే సరిపోయిద్ది అంటే ఆయన చూస్తే నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ గా కనపడుతుంది చూడండి, ఆ గేరు ఎక్సలేటర్ అనేది ఎలా పెట్టారు ఆయన. ఇప్పుడు శివలాల్ గారు డ్రైవ్ చేస్తారు ఒకసారి చూద్దాం ఈ వెహికల్ ని. శివలాల్ గారు ఒకసారి ఎక్కండి. సో చూడాలి ఎలా డ్రైవ్ చేస్తారో. నాకైతే చాలా అసలు ఎలా డ్రైవ్ చేస్తారనేది నాకు చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు కొత్త నేను నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళు ఇలా డ్రైవ్ చేయటం ఫస్ట్ టైం చూశాను. సో ఒక రైడ్కి వెళ్దాం. ఓకే మంచి రైడింగ్ తీసుకెళ్లారు నన్ను.